చాలా పిల్లలకి అయితే అమ్మఒడి ఏదైతే ఇస్తున్నారో అవన్నీ కూడా చాలా బాగుంది పిల్లలకి, యూస్ అవుతున్నాయి అవన్నీ. స్కూల్లో ఫెసిలిటీస్ అవి కూడా చాలా బాగుంటున్నాయి. అమ్మఒడి అది అందుతుంది, అంతా బాగానే ఉంది. అలాగే మేము 30 సంవత్సరాలుగా మా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. 30-35 ఇయర్స్ అవుతుంది. సైట్లు లేవు, ఇల్లు లేవు, ఏమి లేవు. కానీ ఈ 5 ఇయర్స్లో మేము మాకు ఇల్లు వచ్చింది, మా పేరెంట్స్కి ఇల్లు వచ్చింది, మేము హ్యాపీగా ఉన్నాం. అంటే అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చి 40-35 ఇయర్స్ అయింది, కానీ ఎప్పుడు వాళ్ళకి సొంత ఇల్లు లేదు, రెంట్కే ఉన్నారు. ఈ సంవత్సరం అయితే ఈ 5 ఇయర్స్లో అయితే వాళ్ళకి సొంత ఇల్లు ఉంది. జగన్ సైట్ ఇచ్చారు, కట్టుకోవడానికి లోన్ ఇచ్చారు, మేము కట్టుకున్నాం కూడా, అందులోనే ఉంటున్నాం ప్రెసెంట్. బాగుంది. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? లేదు, 30 సంవత్సరాలుగా మరి సైట్ లేదు కదా, ఉండటానికి ఇల్లు లేదు కదా. అది జగన్ గారు వస్తున్నారు, మేమైతే ఆయన్నే ప్రోత్సహిస్తాము. మాకు ఇక్కడ కారుమూరి నాగేశ్వరరావు గారు బాగుంటుంది, బాగుంది. తనకు వరకు అయితే చాలా అన్ని డెవలప్ చేశారు, చాలా బాగుంటుంది. జగన్ ఆయన వస్తే బాగుంటుందని, కారుమూరి గారు వస్తే బాగుంటుంది, జగన్ అన్న వస్తే హ్యాపీ. జగన్ పరిపాలన బాగానే ఉంది, మా నియోజకవర్గ పరిపాలన కూడా బాగానే ఉంది. కారుమూరి నాగేశ్వరరావు ఎలా ఉంది? బాగుంది. ఎలాంటి అభివృద్ధి చేశారు ఇక్కడ? అన్ని చేస్తున్నాడు అతను. మా జగన్మోహన్ రెడ్డి అన్ని ఇస్తున్నాడు, ఆయన పథకాలు అన్ని మాకు అందుతున్నాయి. అతను పిల్లలకే మంచి సదుపాయం ఇచ్చాడు, స్కూల్లు బాగున్నాయి, ఫీజులన్నీ అతనే కడుతున్నాడు. అది అతని మీద అన్నీ మాకు నచ్చింది. మళ్ళీ ఎవరు రావాలంటారు నెక్స్ట్? ఎక్క మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ లోకల్గా లోకల్ కార్మేశ్వర చెప్పండి ఎలా ఉంది? బాగుంది. ఎలా ఉంది? బాగుంది అంటే? బాగుందంటే అన్నీ బాగున్నాయి, సంక్షేమ పథకాలు అన్నీ బాగున్నాయి. బాగుంది, పథకాలు అందరికి ఇస్తారు, అందరికీ అందుతున్నాయి. మళ్ళీ పథకాలు పేదలకు చేరట్లేదు, ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి. అది కెట్నోళ్ళు చెప్తారు, ప్రతిపక్ష వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎవరు చెప్పరు కదా. నిజంగానే ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయంటారా? కంప్లీట్ వైసీపీ వాళ్ళకి కాదు, మొత్తం అన్ని పార్టీ వాళ్ళకి అందుతున్నాయి. వైసీపీ వాళ్ళకి మొత్తం అన్ని పార్టీ వాళ్ళకి అందుతున్నాయి. మళ్ళీ పథకాల పేరుతో రాసిన డబ్బులు చేస్తున్నారు జగన్ అంటున్నారు కదా. అంతకుముందు వాళ్ళు జేబులో డబ్బులు పెట్టారా? ఇప్పుడు డబ్బులు చేస్తాయి. ఇంతకుముందు కానీ ఎక్కువ ఎక్కువ అప్పులు లేవు కదా, అయ్యో అప్పులు ఆదాయం పెరిగింది. ఎందుకు లేవన్నా? ఎందుకు లేవు? వాళ్ళు ఏంటంటే పావులు ఖర్చు పెట్టి ఒకటి ప్రచారం చేసేవాళ్ళు, ఇప్పుడు ప్రచారం లేదు, పథకాలే తప్ప ఎందుకు లేవు? అన్నీ బాగున్నాయి. గతంలో నేనున్నప్పుడు ఇంత అప్పులు లేవు, జగన్ వచ్చాక దీనికన్నా రెండు ఇన్ని పథకాలు కూడా లేవు కదన్న, ఇప్పుడు ఇన్ని పథకాలు కూడా లేవు కదా. పథకాలు బాగున్నాయి మరి, రోజు ఇప్పుడు 4 సభ్యులను కుటుంబాన్ని పోషించడం కష్టం. కేంద్రం ఇది వస్తే అలా వస్తుంది. ప్రజల్ని మోసం చేస్తున్నాడు, పథకాలు ఇచ్చాడు. ఏం బాగుంది చేస్తున్నాడు చెప్పండి సార్, మీరే చెప్పాలి. మీరు అంటున్నారు కదా మోహన్ చేస్తున్నాడని. ఏం బాగుంది? ప్రతిపక్షాలు అంటారు, వాళ్ళు అంటారు పని ఏమి లేక, ప్రతిపక్షం అన్నది ఏదో అనాలి కదా, అనకపోతే ఎలాగా, వాళ్ళ పని ఏమి లేక అంటారు. అంతే. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు పథకాలు ఇన్ని పథకాలు ఉన్నాయా? అప్పుడు అమ్మఒడి ఉందా? రిజర్వేషన్మెంట్ ఉందా? 35,000 ఇచ్చి చూడు ఎంత రిజర్వేషన్మెంట్. మా బాబు ఇంజనీరింగ్ చేసింది, 35,000 తొన్న డబ్బులు మేము చేతి పెట్టుకున్నాను. ఇవాళ ర్యాంక్ వస్తే అంతా ఆయనే పెట్టుకున్నాడు కదా, మరి ఎందుకంటే ప్రభుత్వం ఏముంది? స్కూల్ పిల్లల గురించి పట్టించుకున్న ముఖ్యమంత్రి ఈనాడు ఎవడన్నా ఉన్నాడా? ఓటు ఉన్న గురించి పట్టించుకోలేదు, అప్పుడు ఓట్లని పిల్లల గురించి కూడా పట్టించుకున్నాడు కదా ఈయన. చంద్రబాబు గారు ఎక్కువ రావాలిగా చూద్దాం, ప్రజలకే తన విశ్వాసం ఉంటే ప్రజలు వేస్తారు, రావాలి కదా. మళ్ళీ వైసీపీ ఇవ్వరంటారా? లేదు. సీఎం జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి, బాగానే ఉంది. మెయిన్ మేము మెచ్చుకునేది ఏంటంటే స్కూల్స్ డెవలప్ చేశారండి. యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సనల్ నేను స్కూల్స్ విషయంలో నేను జగన్ గారిని సపోర్ట్ చేస్తున్నానండి. గతంలో ఎలా ఉండేది అంటారు స్కూల్స్ విషయంలో? గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చాలా వరకు స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ క్లోజ్ చేసుకుంటూ వచ్చారు. ఈయన వచ్చిన తర్వాత స్కూల్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారండి. మాకేంటంటే మెయిన్ కావాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ అండి, ఎడ్యుకేషనే పిల్లలకి కావాల్సింది ముఖ్యంగా. మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడతండి ప్రతిపక్షం, ఇంగ్లీష్ ఎందుకు? ఇంగ్లీష్ ఈరోజు ఇంగ్లీష్ లేకపోతే అసలు ఫ్యూచరే లేకుండా అయిపోయింది కదండి. ఇంగ్లీషు కంపల్సరీగా కావాలి, ఇంగ్లీష్ లేకపోతే ఫ్యూచర్ లేదు పిల్లలకి. అది ఆలోచించి ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. దానివల్ల ఏంటంటే మేము ఈ విషయంలో జగన్ గారిని పూర్తిగా సపోర్ట్ చేస్తున్నామండి. మిగతా అమ్మఒడి కానీ పింఛన్ ఇవ్వడం కానీ ఎలా ఉందంటారు మిగిలిన పథకాలు? మిగిలినవన్నీ కూడా ఏంటంటే అది లో క్లాస్ మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా ఉపయోగకరంగానే ఉంటుంది. కాకపోతే ఇవన్నీ కూడా ముందు నుంచి కూడా ఇంట్రడ్యూస్ అయినవే కదా. ఎటు వచ్చి ఏంటంటే మేము ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే, మేము సపోర్ట్ చేసేది ఏంటంటే ఈ విషయంలోనే జగన్ గారి పరిపాలన 100% మేము ఒప్పుకుంటున్నాం అండి. లోకల్ ఎమ్మెల్యే గారు ఎలా చేస్తున్నారు? లోకల్ ఎమ్మెల్యే గారు పర్వాలేదండి. ఇంతవరకు తణుకులో నాకు తెలిసినంత వరకు నేను ఇక్కడ 8th క్లాస్ నుంచి ఇక్కడే ఉన్నానండి. నేను
ఆయన ఇంతవరకు తణుకులోను ఎంతమంది ఎంపీలు నెగ్గినా ఎమ్మెల్యే నెగ్గినా ఎవరికే మినిస్ట్రీ రాలా. జగన్ గారు హయాంలో ఆయనకు మినిస్ట్రీ కూడా ఇచ్చారు, మినిస్ట్రీ ఇచ్చారు పౌర సరఫరాల శాఖ మంది సివిల్ సప్లైస్. అదే మొదటిసారిగా ఏంటంటే తణుకులో ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యాడని తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. ఆయన ఇంటికి వెళ్తే బాగా అందరినీ రిసీవ్ చేసుకుంటున్నారని తెలిసిందండి. అంటే మన పర్సనల్గా మేమేమి ఇప్పుడు అవసరం పడలేదు, కాకపోతే అందరినీ రిసీవ్ చేసుకుంటున్నారని తెలిసింది. బాగానే ఉందండి పరిపాలన, బాగానే ఉంది, అందులో ఇబ్బంది ఏమీ లేదు మాకు. ఓకే సార్, ఈయనే మళ్ళీ వస్తారనుకుంటారా? మేము 100% జగన్ గారే రావాలని కోరుకుంటాం. ఎమ్మెల్యేగా కూడా మరి ఈయనకే టికెట్ ఇది, ఈయన వస్తారు కూడా, ఈయనే గెలుస్తారు, ఈయనే గెలుస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యాజ్ ఎ బీసీ క్యాండిడేట్ నెగ్గుతారని మేము అనుకుంటున్నాం. జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. మీకు ఏమేమి పథకాలు వస్తున్నాయి? నాకు పింఛన్ ఒకటి వస్తుంది. రేషన్ వస్తుంది, రేషన్ వస్తుంది, అన్ని టైంకి వస్తున్నాయి అబ్బాయి, టైంకి వస్తున్నాయి. మళ్ళీ పథకాలు పెట్టి మోసం చేస్తున్నాడు ప్రజలు అని చెప్పేసి చంద్రబాబు అంటున్నాడు. చంద్రబాబు అంటే అది దొంగడు కాబట్టి అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక ఛాన్స్ అడుగుతున్నారు. ఛాన్స్ ఏమివారు ఇంకా ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన బాగుంది. ఎలా ఉందండి? బాగుంది, బాగుందండి, బాగుంటున్నాయి. లేబర్ బాగా చూస్తున్నాడు, బాగుంది. మీకు ఏమేమి పథకాలు వస్తున్నాయి అబ్బాయి? మాకు పింఛన్ వస్తుంది. ఇంకంతేనా? ఇంకేం రావట్లేదు? ఇంకేం వస్తలేదు. పింఛన్, రేషన్, ఇలాంటి రేషన్ వస్తున్నాయి, రేషన్ వస్తుంది, అన్ని ట్రైన్ వస్తున్నాయి, ఇంటికి వస్తున్నాయి. మళ్ళీ పథకాలు పెట్టి ప్రజల్ని సోమరిపోతలు అవుతున్నారు అని చెప్పేసి అంటున్నాయి ప్రతిపక్షాలు. అంటారు, అలాగే అంటారండి, తెలియదు ఏముందండి. గతంలో చంద్రబాబు గారు అన్నప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు గారు అంటే లేబర్ని పెద్ద పట్టించుకున్నాడు కాదు. మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఈయన వచ్చిన తర్వాత పర్లేదు, బాగుంది లేబర్. అలాగే ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తులతో పోటీ చేస్తున్నారు, మరి పొత్తులతో వస్తే ఏమైనా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? గెలిచే అవకాశాలు అంటే చాలా కష్టం అండి సార్. ఎందుకండి బాబాయ్? ఆయన 40 ఏళ్ళ అనుభవం ఉంది, 15 ఏళ్ళ చేశారు, చేశారు, బాగానే ఉందండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా 10 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి, ఇద్దరు కలిస్తే రాలేదంటారా? కష్టం, ప్రజలు మడిసిని చూసి ఓటేస్తారు. ఇప్పుడు లేడీస్ అంతా కూడా జగన్ గా ఉంది, అంతా జగన్ గారికి సపోర్ట్ చేస్తారు. బాగానే ఉందండి, సంక్షేమ పథకాలు మాత్రం అన్ని బాగానే ఉన్నాయి. పథకాలు అందరికి చేరుతున్నాయి అబ్బాయి, బ్రహ్మాండంగా చేరుతున్నాయమ్మా. మీకు ఏమేమి వచ్చాయి అబ్బాయి? నాకు మా వైపు కోఆపరేషన్ వచ్చింది, రైతు భరోసా వచ్చింది. మళ్ళీ పథకాలు పెట్టి ప్రజల్ని సోమరిపోతులు చేస్తారని? అలాగే అంటారండి, ప్రజలకి పోతే సోమరిపోతులు ఎందుకు చేస్తారండి? మళ్ళీ అలాగే రాష్ట్రం అప్పులు పాలవుతుంది, అప్పులు మాకు ఇదివరకు చేరేదండి, పాల్పోతున్నాం. అప్పుడు ఆలోచించారు కదా అప్పులు, అప్పులు అప్పులు లేవు, జగన్ వచ్చాక అప్పులు లేదు. అది మీడియాలోనే చూస్తే మీకు తెలుస్తుంది, అది చూపిస్తారు కదా. ఇప్పుడు ఎలా ఉంది బాబు మీకు? బాగానే ఉందండి. మరి గతంలో చంద్రబాబు గారు అన్నప్పుడు ఎలా ఉండే? చంద్రబాబు గారు ఈయన బెటర్ అండి. ఎందుకని బాబాయ్? ఆయన 40 ఏళ్ళ అనుభవం ఉంది కదా. అనుభవం అంటే ఏమి లాభండి? ఆయన ఎక్స్పీరియన్స్ ఉండొచ్చండి, అందరికీ ఉంటుంది రాజకీయ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఏమైపోయాడండి? మరి గతంలో ఇంతకన్నా ఎక్కువ ఇచ్చాయని చెప్తున్నాడు కదా. ఏమి ఇచ్చాడు? ఏమి లేదండి, ఏమి ఇచ్చాడు? ఫ్యాంక్షన్ అయితే అందరూ చూడండి, 500 ఏమి ఇచ్చాడు? పసుపు ఇస్తా అని చెప్పి మొత్తం ఆడాలని అట్టేట్లో పుచ్చాడు లాస్ట్లోనే. మళ్ళీ కొత్త మేనిఫెస్టో కూడా పెట్టాడు, పెడతాడండి. అన్నీ రానివ్వండి. ఇంటికి 3 సిలిండర్లు, ఊరు ఊరికైనా బస్సు, మహిళలకు అన్నీ ఉన్నాయండి. తరగతి ఫెన్షన్ ఏమో 5,000 చేస్తా అంటారు. మళ్ళీ తల్లికి అమ్మకు 100 అని చెప్పి, అమ్మకు 150 నెలకిస్తామంటున్నారు. ఇంట్లో ఎంత మంది? మరి ఎలాగిస్తారండి ఆయన? అదేండి గరడి. స్థానికంగా ఎమ్మెల్యే ఎవరు? కారుమూరి వెంకటనాగేశ్వరం అండి. ఆయన పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందండి. ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి అండి, మా ఊరే అండి. అతిలే ఇంటి దగ్గరికి వెళ్తే ఎలా స్పందిస్తారు బాబాయ్? సమస్య ఉందంటే వాళ్ళకు ఒకరికి దొరుకుతుందని ఒకరు దొరకదు, దొరికినేమో బాగానే ఉందంటాడు, దొరకలేడు నాకు దొరకలేదు అది బాగలేదని చెప్తాడు. ఎలాంటి డెవలప్మెంట్ చేశారు ఇక్కడ? ఊరిలో 4 ఆర్థిక కేంద్రాలు వచ్చినాయి, 4 సచివాలయాలు పెట్టించాడు, పైపు వాటర్ది అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా సరే అండి వర్క్ జరుగుతుంది. ఎలా ఉంది?